తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తుంటే ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో 7 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్ల రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సీఎం కేసీఆర్ అంటే ప్రధాని మోదీకి భయం పట్టుకుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో కరెంటు కోతలు తెచ్చేలా మోదీ ఆయన గ్యాంగ్ కుట్రలు పన్నుతుందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ 24 గంటలు ఇస్తున్నాడు, నేను 12 గంటలనే ఇస్తా ఫ్రీ కరెంట్ అని చెప్పాడు. కానీ ఏం చేస్తాడు కేసీఆర్? కూడా జేఎన్యూ కూడా చేస్తే నేను కూడా నా కూడా ఉన్నట్టే కేసీఆర్ నిలబొట్టాలి, కేసీఆర్ కాళ్ళలో కథ పెట్టాలి, పడగొట్టాలి. ఇగో ఈ కుట్రలో ఉన్నాడు మోడీ. సంవత్సరంన్నర కాలంగా మోడీ అని గ్యాంగ్ వాళ్ళ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, వాళ్ళ ఆర్థిక మంత్రి, వాళ్ళ ఇండస్ట్రియల్ మంత్రి కేవలం తెలంగాణలో ఎట్లా కరెంటు పోగొట్టాలి, తెలంగాణలో ఒక గంటన్నా కరెంటు కోతలు ప్రకటింపజేయాలి కేసీఆర్ నోటితోని అన్న పని మీద ఉన్నారు. సంవత్సరాలు ఇదే కుట్ర తప్ప ఇంకొక పని చేయడం లేదు. తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలి, కేసీఆర్ ను రైతాంగం నుంచి వేరు చేయాలి, ఈ పనిలో ఉన్నాడు మోడీ. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఇద్దరు ఈ పని మీద ఉన్నారు. కేసీఆర్ వల్ల వ్యవసాయ రంగాన్ని నిలబెట్టుకున్న వాళ్ళుగా 8 ఏళ్ల కింద రైతులు అని చెప్పుకోవడానికి భయపడ్డ వాళ్ళం, ఇవాళ వ్యవసాయం చేయనప్పుడు కూడా ఏం చేస్తున్నావు అంటే నేను వ్యవసాయం చేస్తున్నా అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థితి తీసుకొచ్చిన కేసీఆర్ ను మీరు ఎంచుకోవాల్సిన అవసరం, కేసీఆర్ కంటే ఉండాల్సిన అవసరం. ఎవడైనా కేసీఆర్ గురించి మాట్లాడితే చెప్పులో కొట్టిన పద్ధతులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన పైన. ఇది రైతాంగంగా మనం చేయాలి చెప్పాలి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ రైతాంగం, మధ్యప్రదేశ్ రైతాంగం, కేసీఆర్ గారు మీరు మాకు కావాలి, మా రాష్ట్రానికి కావాలి అని చెప్పి వెతుక్కుంటూ వస్తున్నారు. ఇవాళ నిజంగా మొన్న మీకు అర్థమైంది, ఒక 3-4 రోజులు ఆ కేంద్రం చేసిన కుట్ర వల్ల కరెంటు కొంచెం కింది మీద అయితే గప్పుడు తెలిసి వచ్చింది కేసీఆర్ ఎందుకు కేసీఆర్ విలువేందో 24 గంటల కరెంటు విలువేందో కావాలి తెలిసి. ముఖ్యమంత్రి గారు అనేక మంది ముఖ్యమంత్రుల్ని, ఇతర నాయకుల్ని ఇతర రాష్ట్రానికి పిలిచినప్పుడు వాళ్ళే స్వయంగా వచ్చి ఇవాళ భారతదేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం తప్ప మిగతా రాష్ట్రాలు కాదని చెప్పేసి నిక్కచ్చిగా వాళ్ళే చెప్తున్నారు. భారతదేశంలో సస్య విప్లవం వచ్చి అత్యంత ఎక్కువ పంటలు పండించి వరిలో కానీ గోధుమలో కానీ ప్రపంచ భారతదేశంలో అత్యంత ఎక్కువ పండించారు పంజాబ్ వాళ్ళు. అటువంటి పంజాబ్ రాష్ట్రాన్ని మొట్టమొదటిసారిగా చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం వరిలో ఇప్పటికే మనందరం కూడా వాళ్ళని దాటిపోయినాం. దాటిపోయే కాకుండా అక్కడున్న మొత్తం ముఖ్యమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతున్న అన్ని కార్యక్రమాల్ని, అది రైతు బంధు ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, రైతు బీమా ద్వారా రైతు చనిపోయిన తర్వాత వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు ఇవ్వడం కావచ్చు, ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును కంప్లీట్ చేసుకోవడం, ఇతర పెండింగ్ ప్రాజెక్టులన్నింటి కూడా త్వరితగతిన కంప్లీట్ చేసుకోవడం, 46,000 చెరువులను మొత్తం కూడా బాగు చేసుకోవడం, 19 లక్షల పంప్ సెట్లు ఉంటే 30 లక్షల పంప్ సెట్లకి నిరాఘాటంగా కరెంట్ ఇవ్వడం, ఇవన్నీ మన అనుభవంలో ఉన్నాయి. వీటిని చూసిన తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇవాళ తెలంగాణ విధానాలు, తెలంగాణ పథకాలు తెలంగాణ వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నాయి, అందరూ కూడా అనుసరించాలి, మేము కూడా దీన్ని అనుసరిస్తామని ముఖ్యమంత్రి మాన్ గారు స్వయంగా చెప్పారు.